నేను కూడా బ్రహ్మాండంగా చదువుకున్నా మీలాగే ఒక పీజీ కంప్లీట్ చేసేసుకుని ఎంబీఏ హెచ్ఆర్ నాది 2013 బ్యాచెస్ పీజీ అయితే ఉంటుకు. అలాగే పీజీకి అయితే గ్రామ పంచాయతీ సంబంధం లేదు. ఒకవేళ గ్రామ పంచాయతీ అంటే మన సైడ్ సచివాలయం అనుకుంటా. అయితే ఆ గ్రామ పంచాయతీలో 2000 జీతం నుండి స్టార్ట్ అయినా 2000 జీతం నుండి స్టార్ట్ అయ్యి 2019 నవంబర్ వచ్చేప్పటికీ 8500 ఆ దళిత ఆ నవంబర్లోనే నాకు ఈ వెస్టిజ్ అనే ప్లాట్ఫామ్ నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అమ్మ. ఎందుకంటే పెళ్ళై పిల్లం పిల్లలు వచ్చిన తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. అలాగే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల నాకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవాళ నేను ఇవాళ బ్రతుకుండే సిచ్యువేషన్ కాకపోవచ్చేమో. ఎందుకంటే మా గురువు గారి ఫస్ట్ పాదాలు నేను ఎందుకు తీసుకున్నానంటే ఏ తల్లి కడుపులో పుట్టినామో ఆయనతో నాకు అవసరమే లేదు, నాతో ఆయనకు అవసరం లేదు. కానీ నాకున్న ప్రాబ్లమ్స్ని నాతో పాటుగా ఇంకొక మా గురువు గారు నాగరాజు సార్ వీళ్ళు మాట్లాడి కిట్టు నీకున్న ప్రాబ్లం గురించి మీ తల్లిదండ్రులతో మీ ఫ్యామిలీతో మాట్లాడి మేము మీకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం, చలో నడుదాం పదా అని చెప్పేసి నాకున్న భూమిలో ఒక అవసరమైతే మా అమ్మ నాన్నతోటి మాట్లాడి ఒక 10-12 గుంటల భూమి కాగితం రాయించి నాకు ఒక 100,000 రూపాయలు ఇప్పించారు సార్. సార్ నాకు ఒక్క అవకాశం ఇప్పించండి, ఖచ్చితంగా నేనేటో చూసుకుంటా. ఈ 1 ఇయర్లో నేను ఖచ్చితంగా నిలబడి నేను అనుకునేది ఖచ్చితంగా సాధించుకుంటా సార్. నాకు ఒక్క అవకాశం ఇచ్చండి అంటే ఆ అవకాశమే నాకు ఇప్పించారు సార్. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఎగ్జాక్ట్లీ ఇది 16 నెల, ఈ 16 నెల కంటే ముందు నేనైతే 0, కానీ ఇప్పుడు ఈ సిస్టంలో అమ్మా 8500 x 12 చేస్తే 102,000, 8500 x 12 చేస్తే 102,000 అది సంవత్సరం సంపాదన నాది గ్రామ పంచాయతీలో ఇవాళ నా 1 మంత్ ఇంకా. నేను తీసుకోవడం ఒక్కటే, నేను ఒక్కడిని తీసుకోవడమే కాదు కంపెనీ బాగా నచ్చింది, దాంతోపాటు వాల్యూస్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ అనేది అది ఇంకా బాగా నచ్చింది. ఇంకొకటి నాకు మాత్రం భరోసా వచ్చింది ఎక్కడంటే ఈ భూమి మీద నేను ఉన్నా లేకున్నా నా కుటుంబానికి మాత్రం ఒక భరోసా అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆ భరోసాకి బండి అయినా ఇక్కడ ఫిదా కాలా నేను. డ్రీమ్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఒక మంచి లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయాలా, మంచి మంచి ఎక్కువగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా, ఎప్పటికీ మా భార్య అనేది నాకు చీర ఇప్పిస్తలు, నాకు శారీ ఇప్పిస్తలు, నాకు నగలు ఇప్పిస్తలు. వాళ్ళు చూడు మంచి మంచి శారీస్ తీసుకున్నారు, పెళ్ళయి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది నాకు ఎన్ని చీరలు కొన్నావు ఒకసారి లెక్క పెట్టు అని చెప్పేసి అంటే అమ్మా చీరలు లెక్క పెట్టడానికి కాదు, సెకండ్ ఒక చీర మార్చేంత చీర ఇప్పించడానికి డబ్బు సంపాదించడం కోసమే నేను ఈ ప్లాట్ఫామ్లో దిగినా. నువ్వు సెకండ్కు మార్చుకుంటావా, నిమిషానికి మార్చుకుంటావా, గంటకు మార్చుకుంటావా, నీ ఇష్టం. కార్డు ఇస్తా ఎంత కావాల్సిందని అంటే గీక్కో అని చెప్పేసి చెప్పడానికి నిజం ఆ సిస్టమ్ తోటి. అలాగే నా పిల్లలకు ఇప్పుడు మా నాన్నన్నారు అందరితో పాటుగా మంచి చదివి మంచి జాబ్ సంపాదించుకో అని చెప్పేసి నన్ను చదివించారు. మరి నేను జాబ్ అయితే చేయలే, జాబ్ కూడా రాలా. భగవంతుడు ఇలాంటి ప్లాట్ఫామ్ కోసమే నాకు ఇప్పలేదు, వచ్చింటే నేను అటు ఉండేటువంటి. కానీ నా పిల్లలకి అయితే నేను జాబ్ అని చెప్పేసి అనట్లేదు, వాళ్ళకి చాలా బెటర్ దాన్ లైఫ్ ఇచ్చిపోదామని చెప్పేసి దాంతోపాటు సమాజానికి కొంత హెల్ప్ కూడా చేద్దామని చెప్పేసి ఈ సిస్టంలో కొనసాగుతున్నా. అలాగే పెద్ద టార్గెట్ అయితే పెట్టుకొని ముందుకెళ్తున్నా సార్. ఈ 2000 రానే వచ్చింది టైం, అయితే 2023 ఈ ఇయర్లో యూత్ ఐకాన్ కూడా అయిపోతుంది. నా పర్ మంత్ ఇన్కమ్ సార్ అన్నారు కదా 10 లక్షలు ప్లస్, నేను కూడా 10 లక్షలు ప్లస్ టార్గెట్ ఈ ఇయర్లో. నేను ఒక్కరిని కావడమే కాదు నాతో పాటుగా యూత్ ఐకాన్ టీమ్ అనే పేరు రావాలని చెప్పేసి మేము కష్టపడతాం సార్. తెలంగాణ నాతో మొత్తం యూత్ ఐకాన్లే అనే విధంగా మేము కష్టం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాం అమ్మా. టైం పాస్ కాదు దయచేసి, చాలా ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉంది. ఇప్పుడు ఉన్నది చాలా గోల్డెన్ డేస్, ఈ బంగారు రోజులలో 23, 24, 25 మహా అయితే 3 ఇయర్స్ ఏం చేయాలనుకున్నా. అందుకే ఈ 3 ఇయర్స్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయదలుచుకున్నాం. మీరు కూడా మీ మీ మెంటర్స్ యొక్క మాటలు వినండి. మీ సెల్ఫ్ ఆల్రెడీ మనం నెగిటివ్స్ ఎక్కువగా తీసుకోకూడదు, పాజిటివ్ ఎక్కువగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి అంటాం.
మనం కూడా అదే నెగిటివ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతున్నాం. దయచేసి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వద్దు, అందరం కలిసి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.